వినండి. ఒక అబ్బాయి బాగా చదువుకున్నాడు, అంటే వేదం. అతను రోజు భగవంతుడితో మాట్లాడేవాడు, రోజు అలా అలా పెద్దోడయ్యాడు. వాళ్ళ మామగారు ఏదో చచ్చి పెట్టారు, పండిత గోష్ఠి అంటారు కదా, ఆ చచ్చి పెట్టినప్పుడు ఎవరింట్లో పెట్టారు తెలుసా? కుమ్మరోడు ఇంట్లో పెట్టారమ్మా, కుమ్మరోళ్ళ ఇంట్లో. ఆ కుమ్మరోళ్ళ పిల్ల వచ్చి కర్ర పట్టుకుని టక్ టక్ అని గుండ్లు కదా, గుండ్లు పిలకలు, గుండ్ల మీద కొట్టింది. అలా కొట్టినప్పుడు ఈ కుర్రోడు, అంటే పెద్దోడే అనుకోండి, అంటే ఇంత వయసు నుంచి భగవంతుడితో మాట్లాడినవాడు, ఎప్పుడైతే ఈ పిల్ల వచ్చి తక్కువని కొట్టిందో సర్రం తలెత్తాడు. ఈ పిల్ల అటు చూడకుండా, నానా ఈ ఘటం బాగా కాలేదు అంది. అసలు మండిపోద్ది కదా, ఘటం అంటే ఏంటి? కొండ. ఇప్పుడు ఘటం అని ఎవరినంది? ఇతన్నే, ఈ వ్యక్తిని. ఇప్పుడు మనం ఎవరినన్నాను, ఇది అసలు మాట ఏంటరా బండిగాడు మొండి ఘటం అంటుంటాం. అఫ్కోర్స్ అది నా సోటబుల్లు. ఈ ఘటం అంటే కుండ అని అర్థం, సర్వం తలెత్తిద్దాం. మిగిలిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వయసులో ఉన్న పండితులు, వాళ్ళకు వచ్చింది వాళ్ళు ఎవరో కర్ర తొట్టంగ టంగ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. సర్వం తలెత్తాడు ఈ పిల్ల. ఈ మాట అంది, నాన్న ఈ ఘటం ఇంకా బాగా కాగలే, బాగా కాల్చలేదు అని. ఇతను చాలా అవమానం కదా అందరి ముందు. వెళ్ళిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ గుడి ఏదో ఉంటే అక్కడికి వెళ్ళి, ఏం స్వామి నాకు ఇంత అవమానం అందరి ముందును, మనం రోజు మాట్లాడుకుంటాం అని అంటే ఆయన అన్నారు, నిజమే నీకు పూర్వజనం సుకృతి ఉంది, అందుకని నువ్వు నేను ఫ్రెండ్స్ అయ్యావు. కానీ మధ్యలో నువ్వు అసలు ఎక్కడ గురు శుశ్రూష చేయలేదు కదా. గణేష్ గురువుగారు సేవ చేశాను, చేయలేదుగా. మరి గురువుగారు సేవ చేయకపోతే అలాంటి మాటలే పడాల్సి వస్తుంది. పోయి గురువుగారి దగ్గర సేవ చేయాలి. ఇదొక స్టోరీ. ఇలాంటిదే అసలు చాలా చాలా గొప్ప చాలా గొప్ప జరిగిన సంఘటన రామానుజాచార్య వారి కాలంలో. వారి పేరు కాంచీపూర్ణులు. ఇది మీరు విని ఉండొచ్చు, వినకపోతే మళ్ళీ విండి, విన్నా కూడా మళ్ళీ విండి. వారు రోజు వరదరాశ్రమంతో మాట్లాడేవారు. రోజు రామానుజాచార్య వారు ఒక 6 ప్రశ్నలు మా తరపున వరదాస్వామి వారిని అడగండి అంటే ఆయన అడిగారు, చెప్పారు. అయితే ఎప్పుడో ఇలాంటి సందర్భం ఆయనకు వచ్చింది. అసలు ఏమంటే వరదరాస్వామితో మాట్లాడేవాడు అంటే చాలా తోపు కదా. అలాంటి వాడిని ఎవరైనా సేవలో పెట్టుకుంటారా, సేవ చేయించుకుంటారా? వాళ్ళతో చేయించుకోరుగా. ఆయన మారువేషం వేసుకుని ఆ దగ్గర ఒక ఊరు వెళ్ళి అక్కడ ఒక ఆయన ఉన్నారు, వారి పేరు గోష్ఠిపూర్ణుడు. వారి దగ్గరికి వెళ్ళి, మాకు ఏదైనా మీ దగ్గర సేవ ఇవ్వండి అన్నారు. ఈయన ఎవరో తెలియదు, అందువలన ఆయన దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు. ఓ రోజు వాన భయంకరంగా వచ్చింది. ఈయన బట్టలన్నీ తడిసిపోయి ఆ పశువుల కొట్టంలో ఆయన ఏదో ఒక టవల మాత్రం చుట్టుకుని ఉన్నారు. అంతకుముందు ఉన్న నెత్తికి ఉన్న గుడ్డ అవన్నీ తీశారు. ఈయన ఏది వెళ్ళిన వాడు ఏమైపోయాడని చెప్పి వెతకడానికి వచ్చారు. వస్తే కాంచీపూర్ణుడు అని ఈయన కాళ్ళ మీద ఆనబడ్డారు. ఆయన కాళ్ళ మీద ఈయన, ఏమిటండి మీరు ఇలా చేశారు అంటే, మరి మీలాంటి గురువులు దొరకరు, కానీ మాలాంటి వాళ్ళు మిమ్మల్ని సేవించాలంటే మీరు ఒప్పుకోరు అని. అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, కన్నడ భాషలో చెప్తారు, గురువిన గులామ నాదో దండ దొరైదండ ముక్తి పరిపరి శాస్త్ర ఓదితిరేను వ్యర్థవాయ భక్తి అని. అంటే గురువు గారి దగ్గర నువ్వు గులాం కాకపోతే, గులాం మీన్స్ స్లేవ్ కాకపోతే, అన్లెస్ యువర్ స్లేవ్ టు ద యువర్ గురువు, దొరైదండ ముక్తి, నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా నీకు ముక్తి లభించదు అన్నారు. కాబట్టి భాగవతం కూడా చెప్తుంది,
మనం ఒకే విషయాన్ని పలుమార్లు వినాలి, పలు రకాల వాళ్ళ దగ్గర వినాలి అని చెప్పారు. ఎందుకని? ఎక్కడం కోసం, డిఫరెంట్ కార్నర్స్లో ఎక్కడం కోసం. ఒకటి ఒకలాగే చూడకూడదు, అందులో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో. అందుకని విన్నదైనప్పటికీ మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి, సేవ అలా చేస్తూ ఉండాలి. ఏదో త్యాగరాజం కృతిలో చెప్పినట్టుగా, మరి మరి నిన్నే మొరలిడా, మరి మరి నిన్నే మొరలిడా, నీ మనసున దయరాదు. అలాగే త్యాగరాజస్వామి చెప్తారు ఇది ఈ కీర్తనలో. ఆ కీర్తన పేరు నగుమోము గలవాణి నా మనోహరుని జగమేలు సూరుని జానకి వరుణి దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని జానకి రమణుని. ఆ చివరి చరణంలో చెప్తారు బోధతోనే పలుమారు పూజింతిని. అంటే పలుమార్లు అనే దానికి ఇది చెప్పాను నేను. అందుకని మనం ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అటువంటి వారి సేవ చేయాలి, వారి నుంచి వినాలి. అలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా విన్న విషయమైనా మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్తారు రామాయణం మళ్ళీ రాశారు ఎందుకండి అన్నారంట. అంటే ఆయన చెప్పారు రామాయణానికి ఎప్పటికీ నిత్యమైనటువంటి నూతనమైనటువంటి విషయం ఉంది కదా, అంటే విన్న రామాయణం ఎన్నిసార్లు వింటామండి అన్నారట. అంటే ఆయన అన్నారంట, అవునరా తిన్నకూడే తింటున్నావుగా, పుట్టినప్పటి నుంచి తిన్నకూరే తింటున్నావుగా, విన్న రామాయణం వెళ్ళావా అన్నారట. అలాగా ఎంతమందో మహానుభావులు మన జాతిని సంస్కృతిని పరిపుష్టం చేశారు. ఈ అమృతం తెలియక, ఈ తత్వం తెలియక, చెప్పేవారు చెప్పేటట్లు చెప్పక, చెప్పు తీసి కొట్టక జనాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నిన్న రాత్రి అమ్మ అలా కారు దిగుతూనే ఓ గొర్రెకి ఫోన్ చేశా, అంటే మనిషి అయ్యాడా లేదా అని. గొర్రె అంటే తెలుసు కదమ్మా వీడికి ఎంత గుర్తో, ఆ గొర్రె అంటే తెలుసు కదా మీకు. సో వీడు వెంటనే గుర్తుపెట్టుకున్నాడు, స్వామి వరప్రసాద్ కదా అన్నాడు. నా చైర్లు కూర్చుంటారా, వరప్రసాద్ అనే గొర్రె నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడమ్మా, మనిషి అనేవాడు ఎవడో వినలేడు, అతను ఎవరో పరిచయం లేదు, లకారమే. ఆ లకారానికి కారణం ఏంటి, లోపల ఉన్న వికారం. ఆ వికారం ఎక్కడానికి కారణం ఏంటి, బైబిల్. అతను అన్ని బూతులు మాట్లాడినా నేను అతనికి వాయిస్ మెసేజ్లో మీరు ఎప్పటికైనా మంచి అవ్వాలని కోరుకుంటున్నాను సార్ అని పెట్టేసి బ్లాక్ చేశారు. చాలామంది అతనికి ఫోన్ చేశారు, అతను ఎత్తలేదు. సరే నేను ఎందుకో మనం శ్రీకాకుళం వెళ్ళొస్తూ సౌండ్ చెప్పు శ్రీకాకుళం వెళ్ళొస్తూ సరే ఇతను మనిషి అయ్యాడేమో, కొన్ని నెలలు అయింది కదా, శిశువు కాస్త ఆ పశువు కాస్త శిశువు అయ్యాడేమో అని ఫోన్ చేశారు. ఫోన్ చేసి నమస్తే సార్ అంటే ఎరా అని మొదలెట్టాడు. సార్ అంటే నేనన్నాను సార్ మీరు మనిషి అయ్యారేమో అని చెక్ చేద్దామని చేశాను, మీలో యహోగాడు ఇంకా బయటికి వెళ్ళలేదు, యహోగాడు అలాగే ఉన్నాడనమాట, మీరు మనిషి అయ్యాక మాట్లాడుకుందాం సార్ అని పెట్టేశారు. పొద్దున్న మౌనంలో ఉంటే ఓ గొర్రె కృష్ణుని ఏదో మాట్లాడుతున్నాడు. కృష్ణుని మాట్లాడుతుంటే నాన్న సార్ మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి, మీ నాన్నగారి పేరేంటి సార్ అన్న, మీ ఊరి పేరేంటన్న అంటే అంటాడు, నువ్వేమన్నా ఆధార్ కార్డులో పనిచేస్తున్నావా, రేషన్ కార్డు ఆఫీస్లో పనిచేస్తున్నావా, ఆ వివరాలు ఎందుకు అన్నాడు. ఫోన్లే సార్ మీ భయం తగ్గాక, మీకు మీ నాన్న ఎవరో కన్ఫర్మ్గా తెలిసాక, అంటే ఏజ్లాగా 4-5 నాన్నలు ఉంటే మాకు తెలియదు కదా, ఒక నాన్న ఉంటే తెలుస్తుంది, మీ నాన్న ఎవరో కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు ఫోన్ చేయండి అని బ్లాక్ చేసేసా. కొంచెంసేపు గ్యాప్ ఇచ్చి నువ్వు జన్మలో ఫోన్ చేయలేవు అని మళ్ళీ మెసేజ్ పెట్టా. ఎందుకు చేయలేడు చెప్పండి, ఇప్పుడు ఆయన పేరు జాక్సన్ లేకపోతే నెక్సన్
లేకపోతే వెల్సన్ బట్ ఈజ్ సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ వెంకటేశ్వర మొన్న విజయవాడలో ఫ్రూట్స్ కొందామని షాప్ దగ్గర ఆగాం డౌట్ వచ్చింది కొంచెం స్మెల్ వచ్చింది నువ్వు ఉన్నావు అప్పుడు నువ్వు లేవు కదా నువ్వు విజయవాడని చూస్తూ ఖమ్మం వెళ్తున్నావు ఏం పేరు అన్నావు అంటే జై అన్నాడు ఏంట్రా ఒక అక్షరం ఉంది ఏంట్రా అసలు పేరు చెప్పన్నా అంటే జాన్ అన్నాడు ఒరే అది అసలే చిన్న పేరు నువ్వు పొట్టేడివి నీ పేరు పొట్టిది ఉన్న రెండిట్లో ఒకటి తీసేస్తావు ఏంట్రా ఎందుకు మీ నాన్న పేరు ఏంటన్నా వెంకటేశ్వరరావు అండి జంప్ అయ్యావా జంప్ అయితే తప్పులేదన్న కంప అవ్వకూడదు ఓసారి చెప్పమ్మా హరే కృష్ణ మీరందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఇలా అందరితో చెప్పేసేసాను అక్కడ ఆడితో పాటు మిగిలినతో ఇక్కడ మిమ్మల్తో వాడు కూడా చెప్పేశాడు చెప్పేసి మంచిది రోజు జపం చేయి ఇదిగో నా కార్డు టైంకి ఫోన్ చేయి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి టైంకి ఫోన్ చేయి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి అంతే మరి లాస్ట్ మంచి మంది అయితే కిక్కే వేరు కదా నిన్న కూడా అక్కడ చెప్పాను పొందూరులో ఏం చెప్పింది తెలుసా ఉత్తరాంధ్ర ఊపు మా శ్రీనివాసానంద స్వామి తోపు దమ్ముంటే ఆపు కలుద్దాం రేపు రచ్చ రచ్చ వాడు నేనే ఫస్ట్ వాడితోనే మాట్లాడిచ్చా చెమ్మ ఎఫెక్ట్ జైసా సంఘ ఐసా రంగ్ తెలుసా హిందీలో జైసా సంఘ ఐసా రంగ్ అంటే వాళ్ళ 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 ప్రభావం అలా పడుతుంది కాబట్టి ఇంకొక కథ చెప్పి నేను పెట్టేస్తానమ్మా వీళ్ళందరూ వచ్చారు ఒక ఏమేస్తాను కలుతున్న మాట ఫోన్ అమ్మ నా ఫోన్ ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది తెలుసా మీకు ఎప్పుడు నా ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా నాకు ఫోన్ వస్తే వెంటనే ఎత్తను నాకు చుట్టూ జనం ఉంటే అసలు ఎత్తను నాకు కుదిరినప్పుడు రెండు రోజులు కావచ్చు రెండు వారాలు కావచ్చు రెండు నెలలు కావచ్చు రాననుకున్నావా రాలేను అనుకున్నావా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అది వెంటనే కాదు వాడికి టైం వచ్చిన నాకు టైం కుదిరింది అలాగా అలాగే మీకు విషయం చెప్తున్నాను కదా ఒక ఆయన రాజుగారికి ఒక చిలకనిచ్చాడు ఆ చిలకని అలా చేయకండి మాట్లాడితే మాట్లాడు నాకు ఇస్తే కుదరదు వస్తే రమ్మని ఫోన్లో అయితే రేపు ఓకే ఇక్కడికి వస్తే రమ్మని చెప్పండి సో సౌండ్ చేయకు